హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. వాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్లో స్పెషల్గా వెలగపండు, ఫుడ్ యాపిల్ అని కూడా అంటారు కదా, ఈ వెలగపండుతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం చిన్నప్పటి నుంచి ఈ వెలగపండుని మనం చూస్తూనే ఉన్నాము. దీంతో జ్యూస్ని కూడా ఎంతో ఈజీగా బెల్లంతో కలిపి ఎంతో పౌష్టిక ఆహారంగా కూడా దీనిని తీసుకోవచ్చు. వెలగపండుతో వెలకట్టలేని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వెలగపండుని వుడ్ యాపిల్, మంకీ యాపిల్, కర్డ్ ఫ్రూట్ ఇలా ఇంగ్లీష్లో చాలా పేర్లు ఉన్న వెలగపండులో మిగిలిన పండ్లలో మాదిరిగానే పోషకాలకి ఏమీ లోటు లేదు. అంత చక్కగా ఉన్నాయి పోషకాలు. ఈ వెలగపండు గొజ్జు తీసుకొని అందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా కార్డమాన్ యాలకులను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తయారు చేసుకొని కొద్దిగా నీళ్లను మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో నీళ్లు చిక్కగా కూడా తీసుకోవచ్చు, అలాగే పలుచనగా కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో కమ్మటి జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వెలగపండులో అనేక వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్ధకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. అలా అని వెలగపండు గొజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది, రక్తహీనత లేకుండా చేస్తుంది. ఈ గుజ్జుతో చేసిన జ్యూస్ను గోరువెచ్చని నీళ్ళలోకి వేసుకొని తాగినా కూడాను రక్తశుద్ధి కలుగుతుంది. అలాగే ఇంకొక చిట్కా ఏంటంటే, ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగేస్తే తగ్గుతాయి అని కూడా అంటారు. అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడే వారికి కూడా తరచుగా ఈ పండ్లు తినడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి, రాళ్ళు కూడా తొలగిపోతాయి. ఎంతో చక్కగా వెలగపండు గుజ్జుతో మనం ఒట్టిదే తినడానికి కాకపోయినప్పటికీ కొద్దిగా బెల్లాన్ని, బెల్లం పొడిని యాడ్ చేసుకొని తిన్నామంటే మనకి చక్కగా వెలగపండుతో గొజ్జు తీసుకొని ఉత్తదిగానే తినవచ్చు. దాంతో హల్వా కూడా చేయొచ్చు. అలాగనే నీళ్లు వేసుకొని మనము మిక్స్ చేసుకొని తాగామంటే మాత్రం చాలా టేస్టీగా, యమ్మీగా, సమ్మర్లో అయితే వేడిని బాగా తగ్గిస్తుంది. అంత చక్కనైన ఈ వెలగపండు జ్యూస్ మీరు ఎంతమంది తయారు చేసుకుంటారు, మీకు ఎంతమందికి ఈ వుడ్ యాపిల్ గురించి తెలుసు కమెంట్ చేయండి. అలాగే కంటికి కూడా చాలా మంచిది ఈ వెలగపండు. బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండడం వల్ల కాలేయ సమస్యలను నివారిస్తుంది. చల్లచల్లగా ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఈ సమ్మర్లో ఎమ్మి ఎమ్మి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వెలగపండుతో ఇలా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంతో చక్కగా తాగేయచ్చు. మీకు కూడా ఈ వెలగపండు జ్యూస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా, వేరే రకంగా చేసుకుంటారా కమెంట్ చేయండి. వెలగపండు అంటే మీకు ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ను అస్సలే మిస్ చేసుకోకూడదు. ప్రతి ఒక్క ఫ్రూట్స్లోనూ, వెజిటేబుల్స్లోనూ మనకి కావలసిన పోషకాలు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఏ ఒక్క ఫ్రూట్ని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ తీసుకున్నామంటే మనకు అన్నింటిలోనూ పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్